పేరు కళ్యాణింజమూరి. నేను సంహితలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే సంహితలో మేము మొబైల్ యాప్స్ తయారు చేస్తాము ఫార్మర్స్ కోసము, అదే కాకుండా డివైజెస్ కూడా చేస్తాము. డివైజెస్లో ఏంటంటే సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్, సాయిల్ టెంపరేచర్ సెన్సర్స్, వెదర్ స్టేషన్స్. వెదర్ స్టేషన్లో మీకు విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, రెయిన్ఫాల్, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఇవన్నీ డీటెయిల్స్ మేము ప్రతి 15 నిమిషాలకు క్యాప్చర్ చేస్తాం. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఒకసారి మీరు సమితతోటి అసోసియేట్ అయిన తర్వాత, మీరు ఒకసారి డివైస్ పర్చేస్ చేసిన తర్వాత, మా టీం వాళ్ళు వచ్చి ఈ డివైస్ని మీ తోటలో ఇన్స్టాల్ చేస్తారు. సో డివైస్ ఈ రకంగా ఉంటుంది. దీనికి ఈ కింది భాగంలో సెన్సర్స్ అటాచ్ అయి ఉంటాయి. ఈ సెన్సర్స్, సో 2 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్, 1 సాయిల్ టెంపరేచర్ సెన్సర్ వాడతాము. ఇదే కాకుండా వెదర్ స్టేషన్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఈ సెన్సర్స్ 1 ఫీట్ డెప్త్ అండ్ 3 ఫీట్ డెప్త్లో 2 సెన్సర్స్ వెళ్తాయి, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్. అండ్ దీనికి 2 బ్యాటరీస్ ఉంటాయి. మీరు బ్యాటరీలు ఇన్స్టాల్ చేయడం అవంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, మా టీం వాళ్ళే వచ్చి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఈ బ్యాటరీలు సోలార్ ప్యానెల్ అనుసంధానమై ఉంటుంది. సో ఈ సోలార్ ప్యానెల్ ద్వారా బ్యాటరీలు ఛార్జ్ అవుతూ ఉంటాయి. సోలార్ లేని పక్షంలో కూడా, అంటే ఒక వారం 2 వారాలు ప్యానెల్ పడి అస్సలు లేకున్నా, అస్సలు ఎండ లేకున్నా కానీ ఈ డివైస్ 30 రోజులు పనిచేస్తూనే ఉంటుంది, అంటే అస్సలు ఎండలు లేకున్నా కానీ. సో మీకు డేటా ప్రతి 15 నిమిషాలకి వస్తూనే ఉంటుంది. ఈ డేటాని సిట్రాన్ మొబైల్ యాప్లో మీరు ఈ డేటాను చూడగలుగుతారు. ఈ డేటాని మా అడ్వైజర్స్ కూడా ఎల్లప్పుడూ అనలైజ్ చేస్తూ ఉండి మీకు అడ్వైజ్ ఇస్తారు. ఎప్పుడు ఇరిగేషన్ చేయాలి, ఎంత ఇరిగేషన్ చేయాలి, ఏ టైంలో ఇరిగేషన్ చేయొద్దు, ఎప్పుడు స్ప్రేయింగ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మా అడ్వైజర్స్ మీకు దగ్గర ఉండి చెప్తారు. నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలకి సాగర్ కెనాల్స్ వచ్చిన తర్వాత ఆ నీరంతా జాలు పట్టి వాటికి ఒక ఆశనిపాతంలాగా, శరాఘాతంలాగా తగిలి చాలా తోటలు ఎండిపోయినాయి, చచ్చిపోయినాయి. అయితే ఆ పరంపర ఇప్పటికీ కొన్ని తోటల్లో కొనసాగుతూ ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే నీటి యాజమాన్యం. ఇప్పటి వరకు కూడా చాలామంది రైతులు ఇక్కడ ఎక్కువ నీళ్ళని పెడుతున్నారు. 24 గంటలు కరెంట్ ఉంది, మోటార్లు రన్ అవుతున్నాయి, అంటే నీళ్లు కరెంట్ ఉన్నంతసేపు నీళ్ళు పెడుతున్నారు. అలా నీళ్లు ఎక్కువ కావడం వల్ల చెట్లు బెట్టకు రావు, పూత కాత సరిగా ఉండదు. రెండవది వేరుకులు ఆశించి చెట్లు చచ్చిపోవడం జరుగుతుంది అన్నట్టు. యాక్చువల్గా అయితే ఏ చెట్టుకైనా తేమ ప్రాణం పోస్తుంది, నీరు ప్రాణం తీస్తుంది. అదేంటి, చెట్లకు నీళ్లు పెడితేనే కదా ప్రాణం పోస్తా అంటే కదా, నీరు పెడితే ప్రాణాలు పోతాయి. నీరు కావాల్సిన కాదు చెట్లకి, తేమ కావాలి. కాబట్టి ఆ తేమ ఉందా లేదా అనేది మనం నీళ్లు పెడుతున్నప్పుడు, పైన నీళ్లు పెడుతుంటాము అది ఆరిపోయి కిందకి పోతుంటుంది, కొన్ని నేలలు అయితే తొందరగా ఆరిపోతుంటాయి అన్నట్టు. పైన చూడడానికేమో అవి నేలలో నీళ్ళు లేనట్టే ఉంటాయి, కానీ లోపల వేరు వ్యవస్థలో రూట్ జోన్లో మాత్రం కావాల్సినంత తేమ ఎక్కువగా కూడా ఉంటుంది అన్నట్టు. ఈ తేమని మనం మానిటర్ చేయడానికి మనకు ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ అందుబాటులో ఉంది. దానికోసం ఈ టెలిమెట్రిక్ డివైజెస్లో సాయిల్ మాయిశ్చర్ని మానిటర్ చేసి దానికి తగ్గట్టుగా ఇరిగేషన్ షెడ్యూల్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది. దానిలో భాగంగానే సమిత క్రాప్ కేర్ క్లినిక్స్ ఈ టెక్నాలజీని నల్గొండ జిల్లా రైతులకు అందుబాటులోకి తెచ్చింది. నాకు 8 ఎకరాలలో బత్తాయి తోట ఉంది, 10 సంవత్సరాల తోట. ముఖ్యంగా మనం నీటి యాజమాన్యం మీద ఎట్లా అనేది, మనకు ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ అయింది, మనం ప్రివెంటర్ వేసి వాటర్ ఎంత ఇవ్వాలి, ఎంత ఎక్కువ తక్కువ ఇవ్వాలి అనేది మనకు సరిగా తెలియక తోటలలో పల్లాకులు రావడం, ఎక్కువ సార్లు కాయలు పిన్నలు పడి ఎక్కువ సార్లు కోయడం, ఎక్కువ స్ప్రేలు అవుతున్నాయి. దీన్ని అధిగమించడం ఎలా అని నేను మన సంహిత కంపెనీ వాళ్ళని టైప్ అవ్వడం జరిగింది, వాళ్ళతో రీచేంజ్ చేసినాం. వాళ్ళు దీన్ని ఎట్లా అధిగమించాలంటే మనకు ఒకటి టెలిమెట్రీ డివైస్ పెట్టిండ్రు. ఈ సెన్సార్ల ద్వారా మనకు ఎప్పటికప్పుడు భూమిలో ఎంత తేమ ఉండాలి, ఎన్ని గంటలు నడపాలనేది మనకు తెలుస్తుంటుంది. 1 ఫీట్ లెంత్ ఉండాలి, 2 ఫీట్ల లెంత్ ఉండాలి మనకు. దాని ద్వారా అవసరం ఉన్నంత వరకే నీళ్లు పెడతాము. అప్పుడు మనకు ఒక కత్తెర ఒక సీజన్ 2 వస్తాయి. ఇట్లా ఊరికే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విడతల వారీగా పూత పింద వస్తే మనకు స్ప్రేయింగ్స్ కూడా ఎక్కువ పడుతున్నాయి, పెట్టుబడి ఎక్కువవుతుంది. ఎక్కువ నీళ్ళు పెడితే పింద పూత రాలిపోతుంది. ముఖ్యంగా బత్తాయికి నీరు ఎంత అవసరమో అంతే పెట్టాలి. దానికి ఈ సమిత వాళ్ళు ఇచ్చిన టెలిమెట్రీ డివైస్ ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను, ఇది మంచిగానే ఉంది.
అయితే ఇరిగేషన్ మేనేజ్మెంట్కి ఒక సెన్సార్ రూట్ జోన్లో అంటే దాదాపు 30 సెంటీమీటర్స్ అలా 12 ఇంచులలో పెడితే మనకు వేరు వ్యవస్థలో ఎంత తేమ ఉందో తెలుస్తుంది. కానీ నల్గొండలో ఇంకొక ప్రాబ్లం ముఖ్యంగా ఉన్నది, ఇక్కడ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ సీపేజ్ ఉంటుంది. ఈ కెనాల్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టుపక్కల వరి పొలాలు ఉంటాయి, అక్కడ వాటర్ టేబుల్ పైకి లేస్తూ ఉంటుంది. కెనాల్స్ ఉన్న చోట్ల కింద సబ్ సర్ఫేస్ మీద డ్రైనేజ్ పోతుంటుంది అన్నమాట. సో ఆ డ్రైనేజ్ పోతున్న చోట్లలో అంతా కూడా వేరు వ్యవస్థ కుళ్ళిపోయి చెట్లు వేరుకుళ్ళు ఆశించి చెట్లు చచ్చిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ 2 డెప్త్లలో మేము సెన్సార్స్ అమర్చుతున్నాం. అది 2 అడుగుల్లో ఆ జాలు పడుతుందా లేదా, లేకపోతే వాటర్ టేబుల్ పైకి లేస్తుందా లేదా అనేది లోపలికి పెట్టిన సెన్సార్ మానిటర్ చేస్తే, ఈ అడుగు లోతులో పెట్టిన సెన్సారు వేరు వ్యవస్థకి సరిపడా తేమ ఉందా లేదని మానిటర్ చేస్తుంటుంది. దానివల్ల చెట్లకి ఎంత తేమ కావాలో అంత తేమ ఇచ్చే అవకాశం ఉంటుంది, చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి, తర్వాత తెగుళ్ళు కూడా ఎక్కువ ఆశించవన్నట్టు. మేము ఒక 40 డివైజెస్ ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ. సో వీటిలో మెజారిటీలో వచ్చిన డేటా ఏంటంటే చాలా వరకు రైతులు ఓవర్ ఇరిగేట్ చేస్తున్నారు, నీళ్ళు ఎన్ని ఉంటే ఎంత టైం ఉంటే అంత టైం పెట్టేస్తున్నారు అన్నట్టు. సో ఈ డివైజెస్ పెట్టిన తర్వాత వాటి నీటి ఉపయోగం 1/3 పడిపోయింది, చెట్లు అంతకు మునుపు కంటే కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మేము మా సొంతంగా ఈ టెలిమెట్రిక్ డివైజ్ను తయారు చేసినాము. ఇది భూమిలో ఉన్న నీటి శాతాన్ని తెలియజేస్తుంది. బత్తాయిలో మామూలుగా చాలా రకాల వేర్కుళ్ళు తెగుళ్ళు, పల్లాకు తెగుళ్ళు, పోషణ లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ మాయిశ్చర్ డివైస్ ద్వారా మనము ఎంత నీళ్ళు శాతాన్ని, ఎంత నీటి తేమను ఇవ్వాలనో అంత పరిమాణాన్ని ఇస్తూ వస్తాము. నా పేరు సుప్రియ, నేను సంహిత క్రాప్ కేర్ క్లినిక్స్లో ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ డివైసెస్ని మేము మొట్టమొదటిసారిగా యుఎస్లో నపా వ్యాలీ రీజియన్లో విన్యార్డ్స్ అంటే ద్రాక్ష తోటల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అక్కడ పరిశోధన చేసి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడి అక్కడి పరిసరాలకు, వాతావరణానికి, మట్టికి అనుకూలంగా ఉండేటట్లు 4 ఏళ్ల క్రితం ఇన్స్టాల్ చేసిన డివైసెస్ ఇప్పటికీ ఏ సమస్య లేకుండా పనిచేస్తున్నాయి. వీటికి ఇంకొక రకం మోడల్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడి పరిసరాలకు, వాతావరణానికి, మట్టికి, మొక్కలకు అనుకూలంగా మళ్ళీ డివైసెస్ తయారు చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేశాము. అయితే ఈ డివైసెస్ని హైదరాబాద్ ఆఫీస్లో మా టీమ్ ఆఫ్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ కలిసి ఇన్హౌస్ బిల్డ్ చేయడం జరిగింది.